ఈరోజు దేవుడు ఈ ప్రపంచానికి వెలుగై ఉన్నాడు. ఎంతమంది నమ్ముతారు? దేవుడు ఈ ప్రపంచానికి, సర్వ సృష్టికి ఆయన వెలుగై ఉన్నాడు. మరి ఈ లోకములో వెలుగు ఉన్నది, చీకటి కూడా ఉన్నది. యోహాను సువార్త 9:1-3 మనం చదువుకుందాం. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టు గ్రుడ్డి అయిన ఒక మనుషుడు కనపడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడ వీని కన్నవారా అని ఆయన అడగగా యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీనియందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టు గుడ్డివాడైన ఒక మనుషుడు కనపడెను. చూడండి, ఇక్కడ చీకటి, వెలుగు రెండు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. చీకటి దేనికి సాదృశ్యంగా ఉన్నది అంటే అపవాదికి, అపవాది రాజ్యానికి ఇది సూచనగా ఉన్నది. మరి ఆ చీకటి ఎవరి జీవితంలోనైతే ఉంటుందో వారిక ఆ వెలుగుని ఎప్పుడు చూడలేరు. ఇప్పుడు ఇక్కడ గుడ్డివాడు ఉన్నాడు. ఆ గుడ్డివాడు పుట్టుక నుంచి అతడు చూడలేదు, అంటే అతనికి చూపు లేదు. అంటే ఆ గుడ్డివాడు, అతనికి తెలుసు వెలుగు యొక్క విలువ, చీకటి యొక్క విలువ. అతడు బ్రతికినంత కాలం ఇప్పుడు యవన ప్రాయంలో ఉన్నాడు, కానీ చూపు లేదు. చూపు లేనందున అతడు ఏది కూడా చూడలేదు. ఒక నిమిషం అందరు కళ్ళు మూసుకోండి. చూడండి, ఇప్పుడు కళ్ళు మూసుకున్నారు, మీరు మీ కళ్ళ ముందు ఏది ఉన్నా మీకు కనపడదు, అవునండి? కనబడుతుందా? ఒక్క నిమిషం ఇక్కడ ఏం జరుగుతుందో చూడాలా అని మనకు అనిపిస్తుంది కదా. కళ్ళు తెరుస్తాం, మన కళ్ళ ముందు ఏం జరుగుతుందో చూడాలని మనకు అనిపిస్తుంది. కానీ ఆ వ్యక్తి పుట్టినది మొదలుకొని పెద్దవాడయ్యే వరకు కూడా అతడు చూపు లేనివానిగా బ్రతికాడు. అది ఎంత బాధకరం! తల్లిని చూడలేడు, తండ్రిని చూడలేడు, రంగులను చూడలేడు. చూడండి, పక్షులను, చెట్లను, దేవుని సృష్టిని చూడగలడా? చూడలేడు. దేవుని సృష్టిని చూడాలి అంటే నీకు చూపు కావాలి, అంటే నీ కంటిలో వెలుగు ఉండాలి. హల్లెలూయా. వెలుగు లేని జీవితము దేవుని మహిమను చూడలేరు, దేవుని సృష్టిని వారు అర్థము చేసుకోలేరు, దేవుని ప్రణాళికను వారు అర్థము చేసుకోలేరు, దేవుని యొక్క గొప్ప ఉద్దేశాలను గ్రహించలేరు, ఆయన చేసే అద్భుత కార్యాలను వారు ఎన్నడూ కూడా చూడలేరు. ఇప్పుడు మనకు కూడా అనిపిస్తుంది, దేవుడు ఇంకా గొప్ప కార్యాలు చేస్తే బాగుండు నా జీవితంలో, ఇంకా అద్భుతమైన కార్యములు నా జీవితంలో జరిగితే బాగుండు, నేను అడుగు వాటిని. మరి వాటికంటే గొప్పవి దేవుడు ఇస్తాడు కదా, వాటిని చూడాలా ఆశ ఉంది, కానీ చూడలేము. కానీ నిజంగా నేను ఒక మాట చెప్తాను ఈ సమయంలో, నీవు గనక నమ్మితే, నీవు గనక విశ్వాసం పెడితే దేవుడు దాచి ఉంచిన ఆ మహిమ నువ్వు చూడగలుగుతావు. హల్లెలూయా. నీ ఆశీర్వాదాన్ని చూడగలుగుతావు, నీ స్వస్థతను చూడగలుగుతావు, నీ జీవితంలో నీవు ఎన్నడూ ఊహించని ఘనతను, నీ పాస్ట్ ఫ్యూచర్ కూడా నువ్వు చూడగలుగుతావు, నీ ఫ్యూచర్ని కూడా నువ్వు చూడగలుగుతావు. అయితే దీనికి దేవుడు ఇచ్చు వెలుగు కావాలి. హల్లెలూయా. దేవుని నిండు వచ్చు ఆ వెలుగు నీ దగ్గరికి రావాలి. అంటే ఈరోజు మన దగ్గర వెలుగు లేదు అని కాదు, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి
తన జీవితంలో కంటి చూపు లేదు. అయితే అతనికి ఏమి కావాలి అంటే కంటి చూపు కావాలి, చూపు కావాలి. ఎంత డబ్బు పెట్టినా వస్తుందా? వస్తుందమ్మా? రాదు. కోట్లు ఖర్చు పెట్టు, రాదు. ఎందుకంటే పుట్టుక నుంచి లేదు, ఏ వైద్యుని వల్ల కాదు, సృష్టికర్తనే రావాలి. సృష్టికర్తనే, అతన్ని సృష్టించిన వ్యక్తే అతన్ని బాగు చేయాలి. ఈరోజు నీ జీవితాన్ని ఎవరైతే నీ జీవితాన్ని నీకు ఇచ్చారో ఆ వ్యక్తియే మళ్ళీ నీ జీవితంలోనికి రావాలి. ఆ వ్యక్తి నీ జీవితాన్ని మార్చాలి. హల్లెలూయ. ఏ వ్యక్తి అయితే నీకు భర్తనిచ్చాడో ఆ వ్యక్తియే నీ జీవితాన్ని, నీ భర్తను మార్చాలి. నువ్వెంత మార్చుదామన్నా మార్చలేవు. ఏ వ్యక్తి అయితే నీకు ఉద్యోగం ఇచ్చాడో ఆ వ్యక్తియే ఆ ఉద్యోగంలో నీకు దీవెన అనుగ్రహించాలి, నిన్ను ఆశీర్వదించాలి. లేదండి, నేను నా సొంతంగా నేను సంపాదించుకోవాలి, ఆయన కృప లేకుండా ఆయన చిత్తము లేకుండా నువ్వేమి చేయలేవు. ఈ వ్యక్తి కూడా అంతే, గుడ్డివాడు, అతనికి చూపు లేదు. అతనికి ఆ కళ్ళు రావాలి, యేసుని చూడాలి అంటే సృష్టికర్త అయిన దేవుడు రావాలి. హల్లెలూయా. చదవండి. ఆయన మార్గమును పోవుచుండగా పుట్టు గ్రుడ్డి అయిన ఒక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యుడు బోధకుడు, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? చూడండి, శిష్యుడు అడుగుతున్నాడు, అయ్యా మరి వీడు పుట్టి గుడ్డివాడిగా ఉండడానికి కారణం ఎవరు, ఎవరై ఉంటారు? అతని తల్లియా, అతని తండ్రియా, మరి ఎవరు? ఈ రోజున మనం అనుకుంటాం మన జీవితంలో మనకున్నటువంటి పరిస్థితిని బట్టి కదా, ఇది ఎవరు చేసిన పాపమో, నా తల్లియో నా తండ్రియో, లేకపోతే వారి తల్లిదండ్రులో. జనరేషన్ కర్స్ అంటారు కదా, మేబీ అది కావచ్చు. తర్వాత ఏమంటున్నాడమ్మా? వీడా వీని కన్నవారా అని ఆయనను అడగగా యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే. దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను. ఇక్కడ మనం ఒక విషయం ఆలోచించాలి. మన జీవితములో మనము పుట్టు గుడ్డివాణిగా మనం పుట్టాం. మనం చూడగలుగుతున్నాం, వినగలుగుతున్నాం, బ్రతకగలుగుతున్నాం, కానీ ఆత్మ సంబంధమైన విషయాలను, నీ కంటికి మరుగై ఉన్నటువంటి అనేకమైన సత్యాలను నువ్వు చూడలేకపోతున్నావు. నువ్వే కాదు, ఎవరు చూడలేరు. అయితే నీ దేవుడు ఆయన చూడగలడు. మరి ఆయన చూడగలడు, ఆయన మనిషి కుమారుడు, ఆయన చూడగలడు. మరి నువ్వెందుకు చూడలేకపోతున్నావు? అంటే ఆయనలో ఏముంది, నీలో ఏమీ లేదు. ఆ మనిషి కుమారుడు దేవుని కృప వలన పరిశుద్ధాత్మ ద్వారా కన్య అయిన గర్భములో ఆయన పుట్టాడు. అతనిలో ఏమీ లేదు, అతనిలో ఏమి ఉన్నది, నీలో ఏమి లేదు, నీలో ఏమున్నది. అతనిలో పాపము లేదు, నీలో పాపమున్నది. అతనిలో ఏమి లేదండి, పాపము లేదు. మరి అతనిలో ఏమున్నది? పరిశుద్ధత. అతనిలో ఏమున్నది? నీతి. అతనిలో ఏమి లేదు? పాపమునకు చోటు లేదు, శోధనకు చోటు లేదు. అందుకే ఆయన ఆత్మ సంబంధమైన విషయములో ఆయన జ్ఞానము కలిగిన వాడు. ఆయన చూడగలడు. నీవు గుడ్డివాణివే, కానీ ఆయన నీకు కళ్ళను ఇచ్చు దేవునిగా అతడు చూస్తూ ఉన్నాడు. నీ కళ్ళు వస్తాయని నేను చూస్తున్నాను. ఈరోజు మనమున్నాం,
మనం ఏం చూస్తున్నాము అంటే మన కష్టాన్ని చూస్తున్నాం. దేవుడికి ఏం కనబడతాయి, యేసుక్రీస్తుకి ఏం కనబడుతుంది అంటే నీ కష్టం పోవటం చూస్తాడు ఆయన. కానీ మనకేం కనబడుతుంది, మన కష్టము అది పెరిగి పెద్దదై అది మన నాశనము చేస్తుంది మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుడు ఏమి చూస్తున్నాడంటే నీ కష్టము పోయి నీవు దేవుని బిడ్డగా నీవు దేవుని రాజ్యానికి నువ్వు వెళ్ళగలవు అని దేవుడు చూస్తున్నాడు. దేవుడికి అట్టి విశ్వాసం ఉంది యేసుక్రీస్తునకు. మరి మనకు అది వచ్చినప్పుడే మనము అది పొందుకోగలము. హల్లెలూయా. చూడండి, ఇక్కడ అనేక ప్రజలు అక్కడ చెప్పుకున్నారు నజరేయుడైన యేసుక్రీస్తు ఆయన స్వస్థపరుస్తాడు, ఆయన అనేకమైన దయ్యాలను వెళ్ళగొట్టాడు, అనేకులను స్వస్థపరిచాడు, అనేకులు విడుదల పొందారు, ఆయన మట్టిగా నేను స్వస్థపరచగలడు. పుట్టు గుడ్డివాణ్ణి కదా, అయినా నీ కళ్ళు వస్తాయి తెలుసా, అయినా నీవు చూడగలవు తెలుసా, ఎంత గొప్ప విశ్వాసం ఉండాలండి, ఎంత గొప్ప ఆశ కావాలి. ఆ కళ్ళు రావాలి అంటే అంత గొప్ప ఆశ ఈరోజు మనకుందా, అంత గొప్ప విశ్వాసం మనకుందా. మరి లేనప్పుడు మనం ఏమి చేయాలి అంటే ఆ విశ్వాసాన్ని మనం సంపాదించుకోవాలి. ఆ విశ్వాసం మాకు కావాలి, ఆ నమ్మకము మనకు రావాలి, ఆ మహిమలోనికి మనం ప్రవేశించాలి, ఆ బలమైన వాక్యమును మనం కూడా వినాలి, మన జీవితాన్ని మనం మార్చుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనలను బలపరుస్తాడు. ఎందుకు బలపరుస్తాడు తెలుసా, నీలో నుండి ఆ దేవుని మహిమను బయటకు తీసుకొని రావాలా, నీలో ఉన్న దేవుని పరిశుద్ధతను బయటకు తీసుకొని రావాలి. నీవి లోకానుసారం కాకుండా దేవుని వాక్యానుసారం బ్రతికి వాక్యము పైన ఆధారపడి నీవు ఈ లోకములో ఉన్నటువంటి వాటినే కాదు ఆత్మ సంబంధమైనటువంటి వాటిని కూడా నువ్వు చూడగలిగే జ్ఞానివైనప్పుడే. ఈరోజు మనం అన్నీ చూడగలుగుతాం, కానీ ఇది పాపము, ఇది తప్పు, ఇక్కడికి నేను వెళ్ళకూడదు, ఇది నేను చేయకూడదు, ఒకవైపు నుంచి నీకు కనపడుతుంది, వినపడుతుంది, గ్రహించగలుగుతున్నావు, కానీ చేస్తూ వెళ్ళిపోతున్నావు. కానీ యేసయ్య నీలో ఉంటే నీవు అది చెయ్యవు. యేసయ్య నీలో ఉంటే ఆయన నీకు బోధిస్తాడు. హల్లెలూయా. యేసయ్య నీతో ఉండాలి. నువ్వు అడగాల, దేవా యేసు నాతోటి నువ్వు ఉండాలయ్యా, నాలో ఉండాలి, నన్ను నడిపించాలి దేవా. ఎందుకంటే నేను మనుషులను నరుడనే కదా, నేను పడిపోతాను, నీ వాక్యాన్ని అర్థము చేసుకోలేను, కాబట్టి నాకు అర్థం కావాలా, నాకు బోధించయ్యా అని మనం దేవుణ్ణి అడగాల. నువ్వు ఎప్పుడైతే నువ్వు అడగడం మొదలు పెడతావో పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో నీకు కనపడనివి నువ్వు చూడగలుగుతావు, అదృశ్యమైనవి నీవు కన్నులారా చూడగలవు. ఈరోజు ఇక్కడ ఏమీ లేదు, ఏమీ లేదు. కానీ ఒకవేళ నీవు గనక ఆత్మలో నువ్వు చూడగలిగితే నీ పక్కనేముంది, నీ ఎదుట ఏముంది, నువ్వు సమస్తం చూడగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు మనకు అర్థం కాకపోవచ్చు, కానీ దేవుని యొక్క తలంపులు వేరు, మన తలంపులు వేరు. మనం ఆలోచించేది ఇక్కడ ఉన్న వాటి గురించి ఆలోచిస్తాం, దేవుడు పైన ఉన్న వాటి కొరకు మనలను సిద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడున్న వాటి కొరకు నేను సిద్ధపరచడం లేదు, ఇక్కడున్న వాటి కొరకు నేను బలపరచడం లేదు, ఇక్కడున్న వాటి కొరకు నీకు బోధించడం లేదు, ఈ లోకంలో ఉన్న వాటి కొరకు, నీ కొరకు, నీ కుటుంబం కొరకు కాదు, పైనున్న పరలోక రాజ్యం కొరకు నీకు బోధిస్తున్నాడు, పైనున్న పరలోక రాజ్యం కొరకు నిన్ను సిద్ధపరుస్తున్నాడు. పైనున్నటువంటి ఆయన రాజ్యము ఇదిగో ఈ లోకమునకు వచ్చుటకు ఆయన నిన్ను త్వరపెడుతూ ఉన్నాడు. అందుకని మనం గ్రహించాలా, ఎప్పుడు కూడా నరునిలాగానే ఉండిపోతే నువ్వు ఎప్పటికీ కూడా దేవుని మహిమను నువ్వు చూడలేవు. హల్లెలూయా. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు, చూడండి, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను, మనము చేయుచుండవలెను. రాత్రి వచ్చుచున్నది, ఏం చేయాలంటమ్మా, ఏం చేయాలంట, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలను.
తర్వాత రాత్రి వచ్చుచున్నది అప్పుడు ఎవడునో పని చేయలేడు అప్పుడు ఎవడునో పని చేయలేడు అయ్యా నీ కళ్ళు ఉన్నప్పుడే నువ్వు కళ్ళు ఉన్నప్పుడే నువ్వు చూడగలవు ఒకవేళ నువ్వు గుడ్డివానివైతే నీ కళ్ళు లేకపోతే నువ్వు ఏమి చేయగలవు ఏమి చేయగలవు అంటే నేను చెప్పేది ఎవరి గురించి చెప్తున్నాను కళ్ళుండి చూడలేని వారి గురించి చెప్తున్నాను ఈ రోజు చూడగలవు ఈ లోకాన్ని కానీ దేవుని యొక్క కార్యాలను నువ్వు చూడలేవు అందుకే అంటాడు నువ్వు కళ్ళుండి చూడలేకపోతున్నావు చెవులుండి వినలేకపోతున్నావు అవునా కళ్ళారా చూసి చెవులారా విని హృదయంతో గ్రహించి మనసు త్రిప్పుకొని చూసి ఏం లాభమో విని ఏమి లాభమో కదండి చూసి ఏమి లాభమో విని ఏమి లాభమో అందుకే అన్నాడు పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలను ఆయన క్రియలను మనం చేయుచుండాలి చేస్తూ ఉండాలి ఆయన చేసినటువంటి క్రియలు ఏమి చేశాడు మనకి ఏమి ఇచ్చాడు మనం ఏమి చేయాలి పగలు అంటే ఏంటి చీకటి అంటే ఏంటి పగలు అనగా దేవుని రాజ్యము దేవుని వెలుగు మరి చీకటి రాబోతున్నది అప్పుడు చీకటి వచ్చిన తర్వాత నువ్వు ఏమి చేయలేవు కృపలో ఉన్నంత కాలమే నువ్వు ఏది చేసినా ఇదిగో కృపాకాలం వెళ్ళిపోతుంది సహోదరుడ సహోదరి జాగ్రత్త నువ్వు కృపలో ఉన్నంత కాలమే నువ్వు ఏది చేసినా నువ్వు ఒకరికి మంచి చేసినా ఒకరికి సహాయం చేసినా ఒకరికి బోధించినా ఒకరికొరకు ప్రార్థించినా ఒకరిని ఆదుకున్నా ఒకరిని క్షమించినా నువ్వు ఏది చేయాలన్నా ఇప్పుడే నీ జీవితాన్ని మార్చుకునే ఒక గొప్ప అవకాశం దేవుడు ఇచ్చాడు నీ జీవితాన్ని మార్చుకునే గొప్ప అవకాశం ఈ వెలుగు ఉన్నంత కాలము నువ్వేమి చేయాలా ఏం చేయాలండి నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలను ఆయన క్షమించాడు ప్రేమించాడు ప్రార్థించాడు బోధించాడు స్వస్థపరిచాడు దేవుని రాజ్యము కొరకు సిద్ధపరిచాడు హల్లెలూయ దేవుని క్రియలు పరిశుద్ధమైనవి మరి వాటిని కాక నువ్వేమి చేస్తున్నావు ఇప్పుడు వాటికి వ్యతిరేకమైనవన్నీ మనం చేస్తున్నాం ప్రశ్నించడము ద్వేషించడము అసహించుకోవడము శోధించడము ఇంకా అనేక రకాలుగా హింసించడము శిక్షించడము ప్రశ్నించడము ఆయన ఏమంటాడంటే మత్తయి సువార్త 7:1-6 ఒక్కసారి చదువుకుందాం మీరు తీర్పు తీర్చకుడి మీరు తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మును గురించి తీర్పు తీర్చబడదు చూడండి మీరు తీర్పు తీర్చిన ఎడల మిమ్ములను గురించి తీర్పు తీర్చబడుతుంది ఎప్పుడైతే మీరు తీర్పు తీర్చరో అప్పుడు మీ విషయంలో కూడా దేవుడు తీర్పు తీర్చడు అంటే మీరు క్షమిస్తే దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు మీరు ఒకవేళ వారిని శిక్షిస్తే దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు ఒకవేళ మీరు వారిని అవమానిస్తే దేవుడు తప్పకుండా శిక్షిస్తాడు అంటే మీరు ఎప్పుడైతే క్షమించగలుగుతారో దేవుడు నిన్ను క్షమిస్తాడు నువ్వు ఎప్పుడైతే వారిని నువ్వు అర్థము చేసుకుంటావో దేవుడు నిన్ను అర్థము చేసుకుంటాడు ఎప్పుడైతే హృదయ శుద్ధి కలిగి నీవు జీవిస్తావో దేవుని చూస్తా ఉన్నావు దేవుడు సహాయం చేస్తాడు నీకు హల్లెలూయా హల్లెలూయా మీరు తీర్పు తీర్చకూడదు తీర్పు తీర్చేవాడు దేవుడు తీర్పు తీర్చేవాడు దేవుడే ఇతరులను నీవు తీర్పు తీర్చాలని అనుకుంటే ఆ తీర్పు నీ విషయంలో కూడా తప్పదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది చదవండి అమ్మా మీరు తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మును గురించి తీర్పు తీర్చబడదు అప్పుడు మిమ్మును గురించి తీర్పు తీర్చబడదు మీరు తీర్చు తీర్పు చొప్పుననే మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గురించి తీర్పు తీర్చబడను హల్లెలూయా
మిమ్ముని గూర్చి తీర్పు తీర్చబడుతుంది. అవునండి, నిజమే. ఇంతకాలము మనం అనుకున్నాం ఏంటి అంటే నా ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు, కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది నజరుడైన యేసు క్రీస్తు మరి ఈరోజు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మనకు, మీరు తీర్పు తీర్చిన ఎడల అదే తీర్పు మీకు కూడా నేను తీరుస్తా. మీరు ఇతరులను నిందిస్తే తప్పకుండా నేను మిమ్మల్ని నిందిస్తాను. ఒకవేళ మీరు వారు ఏమైనా ఇబ్బంది పెడితే నేను మిమ్మల్ని ఇబ్బంది పెడతాను. ఏది విత్తుతారో అదే మీరు కదా, అదే పంటను మీరు కోస్తారు. కానీ దేవుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో మరి దాన్ని మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న నాడు ఇదిగో దేవుని వెలుగును మనము పొందుకుంటాం, ఆయన వెలుగును మనం చూస్తాం. ఆయన ఈ సృష్టికే ఆయన వెలుగు, ఈ లోకానికి, ఈ ప్రపంచానికి ఆయన వెలుగై ఉన్నాడు. కాబట్టి ఆయన ఏమంటున్నాడు, నేనే వెలుగై ఉన్నాను కాబట్టి ఇప్పుడు నేను మీకు తోడై ఉన్నాను. అందుకే మీరు వెలుగులో ఉన్నారు, వెలుగును చూస్తూ ఉన్నారు. అంటే ఆయన కృపను చూస్తున్నారు, ఆయన కృపలో ఉన్నారు. ఇంకా కొంతకాలము తర్వాత ఈ వెలుగు వెళ్ళిపోయి చీకటి రాబోతున్నది. అప్పుడు నువ్వు ఏమి చేయాలని చేయలేవు. నువ్వు వెలుగు ఉన్నప్పుడే ఆయన ఏ కార్యాలనైతే కదా ఏమన్నుందమ్మా ఇక్కడ, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడును పని చెయ్యలేడు. నువ్వు సువార్త చేద్దాం అనుకున్నావా, చేయలేవు. సాక్ష్యం చెప్పాలనుకుంటున్నావా, చెప్పలేవు. దేవుడు అనుమతి ఇస్తేనే నువ్వు సాక్ష్యం చెప్పాలి. దేవుని అనుగ్రహం లేకుండా నువ్వు మైకి పట్టుకోలేవు, సాక్ష్యం చెప్పలేవు, ఇతరులకు నువ్వు సాక్ష్యాన్ని పంచుకోలేవు. ఆ కృప దేవుడు నీకు ఇవ్వడు. అందుకే సమయం ఉన్నప్పుడే, ఇదిగో వెలుగు ఉన్నప్పుడే, సమయం ఉన్నప్పుడే, కృపాకాలం ఉన్నప్పుడే ఏది చేసినా నీ జీవితాన్ని. తర్వాత మీరు కొలుచు కొలత చొప్పుననే, మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును, మీకును కొలవబడును. హల్లెలూయా. మీరు ఏ కొలతతోటైతే మీరు కొలుస్తున్నారో అదే కొలతతోటి నేను కొలుస్తాను. తర్వాత నీ కంటిలోనున్న దూలము నించక నీ సహోదరుని కంటిలోనున్న నలుసుని చూచుట ఎలా? నీ కంటిలో దూలం ఉండగా, చూడండి, ఎప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే ఇతరులను కరెక్ట్ చేయడం చూస్తాం కదా, ఆయన చెప్పింది కరెక్ట్ కాదు, లేకపోతే నువ్వు చెప్పింది కరెక్ట్ కాదు, నేనే కరెక్ట్ కదా. అసలు కొన్నిసార్లు ఉంటుంది మన జీవితంలో దేవుని వాక్యాన్ని మనము యాక్సెప్ట్ చేయం కదా. వాడు కొట్టాడు కాబట్టి నేను కొట్టాను, వాడు తిట్టాడు కాబట్టి నేను తిట్టాను. మరి నజరుడైన యేసుక్రీస్తు ఏమన్నాడంటే నీ వారిని క్షమించాలి అని చెప్పాడు. మరి మనం క్షమించగలమా? క్షమించినంత కాలము నువ్వు నిజ క్రైస్తవునివి కాలేవు. నువ్వు క్షమించినప్పుడే దేవుని దృష్టిలో నువ్వు దేవుని బిడ్డవు. అప్పుడు దీవెన ఉంటుంది, అప్పుడు ఆశీర్వాదం ఉంటుంది, అప్పుడు నీ కుటుంబం అంతా కూడా సంతోషంగా సాగి వెళ్తారు. కానీ ఎప్పుడైతే ఈ దేవుని మాటలు మనం పట్టించుకోకుండా, దేవుని చిత్తానుసారం మనం చేయకుండా, మనకు నచ్చినట్లు మనం బ్రతుకుతూ ఉంటే నువ్వు క్రైస్తవుడవు కాదు, క్రైస్తవురాలు కాదు. లోకానుసారి ఈ లోక సంబంధమైనటువంటి, సంబంధముతో ఉన్నటువంటి వ్యక్తివి నువ్వు. ఈ లోకములో ఉన్నవాడు ఎప్పుడూ ఆ లోకాన్ని చేరలేడు. ఈ లోకములో ఉన్నవారు ఎప్పటికీ కూడా ఆ పరలోక సంబంధమైన వాటిని ఎప్పుడు కూడా గ్రహించలేరు, పొందలేరు. అందుకనే వారి జీవితంలో ఎలాంటి మార్పు జరగదు, ఎలాంటి విడుదల రాదు, వారు దీవెనలు పొందరు, ఆశీర్వాదాలు పొందరు. ఒకవేళ పొందాలని ప్రయత్నించినా, ఒకవేళ వాళ్ళు దొంగిలించి లేదా ఇతరులది వారు సంపాదించుకోవాలి, లాక్కోవాలని వారు అనుకున్నా అప్పుడు ఏమైపోతుందో తెలుసా? ఏ కొలతతోటి కొలుస్తున్నారో అదే కొలతతోటి దేవుడు కొలుస్తాడు. చూడండి, అందుకనే కొంతమంది వారి జీవితంలో జరుగుతూ ఉంటుంది. ఏం జరుగుతుందంటే కత్తి పట్టువాడు కత్తితోటే ఏమవుతాడండి, మరణిస్తాడు.
ఒకరిని చంపాడనుకోండి, కొంతకాలం తర్వాత ఎవరో ఒకరు అతను చంపేస్తాడు. ఎందుకు? వాక్యం సెలవిస్తుంది, తీర్పు తీర్చకుడి, తీర్పు తీర్చిన ఎడలా దేవుడు మిమ్మును ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. తీర్పులో నడిపించి తీర్పు తీర్చి మీరు ఏ కొలుతుతోటి కొలుస్తారో అదే కొలుతుతోటి దేవుడు కొలుస్తాడు. మనం కొన్ని సత్యాలు తెలుసుకోవాలి, మన జీవితంలో ఏం జరుగుతుందో మనం అర్థం చేసుకోవాలి. దేవుడు వెలుగై ఉన్నాడు కాబట్టి మనము ఆ వెలుగులో నడవాలి. ఆ వెలుగు ఉన్నంత కాలమే మన జీవితాన్ని సరిచేసుకొని ఆ వెలుగు ఉన్నప్పుడే మనము పరిశుద్ధతలోనికి, పరలోకములోనికి మనం ప్రవేశించాలి, దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలి. ఆ వెలుగు కనుక వెళ్ళిపోయి ఆ చీకటి వచ్చిన తర్వాత ఆ చీకటిలో నువ్వు ఏమి చెయ్యాలన్నా చెయ్యలేవని లేఖనము సెలవిస్తాం. అప్పుడు నువ్వు ఏడుస్తావు పశ్చాత్తాపముతో, విడుదల రాదు, అయా స్వస్థపరచు కాదు, అయా మార్పు రాదు, విజయము రాదు, అయ్యా మరి ఏమి చేయాలయ్యా, నేను ఏమి చేయాలయ్యా, నేను ఎంత దూరం ప్రయాణము చేయాలి, ఇంకెంతకాలము. చూడండి, జీవిత కాలం అంతా కూడా ఈ లోకాన్ని చూడలేకపోయాడు. ఒకరోజు వచ్చింది, యేసుక్రీస్తు వచ్చాడు, విన్నాడు, క్రీస్తు దగ్గరికి వెళ్ళాడు. నిజంగా దేవుడు ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆ గుడ్డివానికి తెలుసా అండి? తెలుసా ఆ వ్యక్తికి? తెలుసా యేసుక్రీస్తు వస్తాడని? ఎవరో చెప్పారు యేసుక్రీస్తు వచ్చాడు అని. నిజంగా కొన్నిసార్లు మన జీవితంలో మార్పు ఎప్పుడొస్తుందో ఎవరు చెప్పలేరు. ఎప్పుడు జీవితం మారిపోతుందో తెలియదు, ఎప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావో తెలియదు, కానీ అది హఠాత్తుగా నీ జీవితంలోనికి వచ్చేస్తుంది. నువ్వు ఎక్స్పెక్ట్ చేయాలి, ఆశ పెట్టుకోవాలి, కనిపెట్టాలి, పరిగెత్తాలి. దేవుడు కార్యము చేయగలడు, నా జీవితం మారుతుంది అని నువ్వు కనిపెట్టాలి, ఎదురు చూడాలి, ఆశపడాలి, విశ్వాసం పెట్టాలి, నువ్వు దేవునికి స్తుతులు చెల్లించాలి. దేవా నా జీవితము మారినందుకు వందనాలయ్యా, నువ్వు మారుస్తున్నందుకు వందనాలు, నువ్వు మార్చినందుకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రం. మొరబెట్టు దేవునికి, మొరబెట్టు దేవునికి. దేవుని అడగాల, దేవా నాకు సహాయము చేయు దేవా. అవును, నువ్వు నాకు సహాయం చేసినందుకు వందనాలు. నువ్వు రోజంతా ప్రార్థన చేయి, ఇవ్వమని. సాయంత్రం ఒక గంట కూర్చొని ఆ గంటలో నువ్వు ఏమడుగుతావు తెలుసా? దేవా నువ్వు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ప్రభా ఈ వెలుగు ఉన్నంత కాలము నీవు ఇదిగో నీవు చేసిన క్రియలను నువ్వు చేయమన్నావు, తప్పకుండా చేస్తామయ్యా. నాకు ఇచ్చినందుకు వందనాలు, నన్ను బాగు చేసినందుకు వందనాలు, నన్ను బలపరిచినందుకు వందనాలు, నన్ను ఆశీర్వదించినందుకు వందనాలు, నన్ను హెచ్చించినందుకు వందనాలు. ప్రభా నీకు స్తోత్రము నాయన. హల్లెలూయా. క్రైస్తవ జీవితము ఒక బలమైనటువంటి మరి ప్రభావముతో కూడినటువంటి జీవితం. ఒక క్రైస్తవుడు ఈ లోకములో దేనినైనా సాధించగలడు, దేనినైనా చేయగలడు, కానీ సత్యమును విడిచి లోకాన్ని పట్టుకున్నాడు కాబట్టే సత్యము విడిపించగలదు, లోకము నశింప చేయగలదు. హల్లెలూయా. సత్యమును కనుక నువ్వు పట్టుకుంటే అది నిన్ను విడిపించగలదు, కానీ లోకాన్ని కనుక నువ్వు పట్టుకుంటే అది నిన్నే ఏం చేస్తుందండి? నాశనము చేయగలదు. అందుకనే ఇప్పుడు ఈ వ్యక్తి విషయంలో ఒక గొప్ప కార్యము జరగాలి, గొప్ప కార్యము జరగాలి. అందుకనే మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలను, రాత్రి వచ్చుచున్నది అప్పుడు ఎవడునో పని చెయ్యలేడు. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. హల్లెలూయా. నేను లోకములో ఉన్నంత వరకు నేను ఈ లోకానికి వెలుగై ఉంటాను. నేను ఉన్నప్పుడే నేను వెళ్ళిపోయాను అనుకో, చీకటి ప్రవేశిస్తుంది. ఆ చీకటి ఉన్నంత వరకు మీరు ఏమి చేయలేరు. హల్లెలూయా. అర్థమవుతుందా అండి? అర్థమవుతుందా? యేసయ్య ఉన్నప్పుడు అతన్ని వెలివేశారు, అతన్ని చంపేశారు. బరబ్బాను విడుదల చేస్తాము,
కదా. బరబ్బా విడుదల చేయాలా లేదా యేసుని విడుదల చేయాలా చెప్పండి. ఎవరిని విడుదల చేయాలా? ఒక దొంగను విడుదల చేయాలా, ఒక రక్షకుని విడుదల చేయాలా, ఒక హంతకుని విడుదల చేయాలా, ఒకరికి ప్రాణం ఇచ్చినటువంటి వ్యక్తిని విడుదల చేయాలా, ఒకరిని స్వస్థపరిచిన వ్యక్తిని విడుదల చేయాలా, లేదా ఒకరికి అన్యాయం చేసిన వ్యక్తిని విడుదల చేయాలా? మరి లోకం ఎవరిని ఎన్నుకుంది తెలుసా? ఎవరిని ఎన్నుకుందండి? లోక సంబంధులు, లోక సంబంధిని ఎన్నుకున్నారు, కానీ పరలోక సంబంధిని ఎన్నుకోలే. అందుకే ఈ లోకము అంధకారంలోనికి ప్రవేశించింది. హల్లెలూయా. అందుకే ఈ లోకము అంధకారములోనికి ప్రవేశించింది. ఈ అంధకారములో నీకు దేవుడు ఇచ్చినది ఏంటో తెలుసా? కృప. ఈ చీకటిలో కూడా దేవుడు నీకు వెలుగునిచ్చాడు. అది ఏంటి అంటే కృప, కృపాకాలము. ఇది పోతే ఇక నీవు ఎంతటికీ ఎప్పటికీ ఎన్నటికీ నువ్వు ఇక నీ జీవితం మార్చుకోలేవు ఎప్పటికీ కూడా. ఈరోజు నీ కొడుకు కావచ్చు, నీ కూతురు కావచ్చు, లేదా నీ భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ సహోదరుడు కావచ్చు, సహోదరి కావచ్చు, నీ వారు ఎవరైనా కావచ్చు, వారి జీవితము మారాలి అంటే మారుతుందా? మారుతుందమ్మా? మార్చుకోగలమా? మార్చుకోలేము. కానీ దేవుడు మార్చగలడు, దేవుడు వారిని విడిపించగలడు, దేవుడు వారిని బలపరచగలడు, స్థిరపరచగలడు, ఆశీర్వదించగలడు, వారిని స్వస్థపరచగలడు. మనం తెలుసుకోవాలి ఇప్పుడు దేవుడు మనకి ఏమిచ్చాడు. దేవుడు వెలుగే ఉన్నాడు. మరి చీకటి ఏంటి, వెలుగేంటి? మరి ఇక్కడ చెప్తున్నాడు చీకటి, చీకటిలో నువ్వు ఏమి చేయలేవు, కానీ వెలుగు ఉన్నప్పుడే, అనగా నేను ఉన్నప్పుడే మీరు ఏమి చేయగలరు? మీరు ఏది చేసినా, అంటే ఆయన క్రియలు, ఆయన ఏదైతే చేశాడో వాటిని మనము చేయగలము. అందుకనే మరి దేవుని వాక్యము సెలవిస్తుంది మనకి ఈరోజు మన జీవితంలో ఉన్నటువంటి ఆ చీకటి మనను ఎన్నడూ కూడా గెలవకుండా మనలను మనము ఈరోజు తెలుసుకోవాలి. మన గురించి మనం తెలుసుకోవాలి. దేవుడు మన కొరకు ఏం దాచిపెట్టాడు, మనం ఏమై ఉన్నామో, మన అధికారం ఏంటి, మన శక్తి ఏంటి, దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానం ఏంటి మనం ఈరోజు తెలుసుకోవాలి. చూడండి, ఇక్కడ ఈ గుడ్డివాణ్ణి స్వస్థపరిచాడు యేసుక్రీస్తు. మరి అతన్ని బహిష్కరించారు. 13:13-17 ఒకసారి చదవమ్మా. అంతకు ముందు గ్రుడ్డి అయి ఉండిన వారిని వారు పరిసయ్యుల యొద్దకు తీసుకొని పోయిరి. యేసు బురద చేసి వాని కన్నులు తెరిచిన దినమున, యేసు బురద చేసి వాని కన్నులు తెరిచినది దినము విశ్రాంతి దినము, వాడేలాగు చూపు పొందెనో దానిని గూర్చి పరిసయ్యులు కూడా వారిని మరల అడుగగా, వాడు నా కన్నుల మీద ఆయన బురద ఉంచగా నేను కడుక్కొని చూపు పొంది తినని వారితో చెప్పాను. ఇక్కడ యేసుక్రీస్తు చేసినటువంటి కార్యం ఏంటి అంటే బురద తీసి అతని కళ్ళకు రాసి, మరి అతన్ని వెళ్ళి మరి ఆ యొక్క నీటితో కడుక్కోమన్నప్పుడు కడుక్కున్న వెంటనే కళ్ళు వచ్చాయి. లోకాన్ని చూడగలిగాడు, యేసుని చూడగలిగాడు, యేసయ్యను చూడగలిగాడు. అయితే మరి ఇక్కడ వీరికి వచ్చినటువంటి అభ్యంతరం ఏంటి? మరి అతడు చూపు పొందాడు. అభ్యంతరం ఏంటి అంటే చూడండి, ఇక్కడ మోషే ధర్మశాస్త్రమును పాటించువారు, వారికి ఉన్నటువంటి ఆ కట్టడలను బట్టి విశ్రాంతి దినమున అతడు మరి ఇలాంటి కార్యము చేయకూడదు కదా. అతడు చేశాడు కాబట్టి అతడు మనవాడు కాదు, దేవుని బిడ్డ కాదు, దేవుడు పంపినటువంటి వ్యక్తి కాదు, అసలు దేవుని మనిషే కాదు. కాబట్టి అతడు ఏం చేశాడు? తప్పు చేశాడు. అతడు ఏం చేశాడండి? తప్పు చేశాడు. చదవమ్మా. కాగా పరిసయ్యుల్లో కొందరు
ఈ మనిషిడు విశ్రాంతి దినము ఆచరించటలేదు కనుక దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాడనిరి. దేవుడి యొద్ద నుండి వచ్చినవాడు కాదు అనిరి. మరికొందరు పాపి అయిన మనుషుడు ఇలాంటి సూచక క్రియలు ఎలాగూ చేయగలడని. పాపి అయిన మనుషుడు ఇలాంటి సూచక క్రియలు ఎలా చేస్తాడు? కాబట్టి ఇది కూడా తప్పే. చూడండి, దేవుడు తన కుమారుడు పంపి సూచక క్రియను చేసినప్పుడు మరి ప్రజలు చూసి ఏం చేయాలి? దేవుడు మాయపరచాలి. ఆ ప్రజలను ఏం చేస్తున్నారు వీళ్ళు పరిసయ్యులు అంటే, ఆ ప్రజల మనస్సులో నుండి దేవుడు చేసిన కార్యాన్ని తప్పుగా చూపిస్తూ ఉన్నారు. తప్పుగా వారికి చూపిస్తున్నారు. అవును, మన దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము మరి వీరు చేసేదంతా కూడా మరి దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నాడు. కాబట్టి దేవుని సంబంధి కాదు. ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. తండ్రి అయిన దేవుడు మోషే ద్వారా కొన్ని కట్టడలను అక్కడ ఏర్పాటు చేశాడు. విశ్రాంతి దినమున అందరూ కూడా విశ్రాంతి దినమున పరిశుద్ధంగా ఆచరించాలి. కానీ ఆ విశ్రాంతి దినమున కూడా యేసుక్రీస్తు ఒక వ్యక్తి కంటి చూపును అనుగ్రహించాడు, అతని కళ్ళు తెరిచాడు. అంటే ఈరోజు మీరు ఏ దాస్యములోనైతే ఉన్నారో, ఏ కాడిలో అయితే మీరు ఉన్నారో, ఆ కాడిలో కూడా దేవుడు నిన్ను విడిపించగలడు. హల్లెలూయ. నువ్వు ఒక బందీమై ఉన్నావు అంటే ఒక సాంప్రదాయంలో, లేదా ఒక ఈ లోక చట్టము, లేదా లా, లేదా ధర్మశాస్త్రము అయినప్పటికీ దేవుడు ఏం చూశాడు అంటే, నశించిపోకుండా తండ్రి మహిమ నిమిత్తము. చూడండి, ఇక్కడ తన తల్లిదండ్రులు పాపము చేస్తే వచ్చింది కాదు, మరి అతడి చేస్తే వచ్చింది కాదు. పుట్టుగుడ్డితనము అనేది మరి అది ఎందుకు సంభవించిందంటే, దేవునిని మహిమపరచటకే, ఆయన మహిమ ప్రత్యక్షపరచబడుటకే ఇది అతనికి కలిగినది. కాబట్టి అతని చూపు రావడం ద్వారా ఎవరికి మహిమ చెప్పాలా? ఎవరికి మహిమ కదండి? యెహోవా దేవునికి. మరి యెహోవా దేవునికి మహిమ కలిగినప్పుడు మరి విశ్రాంతి దినమున ఆయన స్వస్థపరచడము మరి వారికి తప్పుగా ఎందుకు అనిపించింది? ఎందుకు అంటే వారిలో ద్వేషం ఉన్నది, అసూయ ఉన్నది. ఎందుకంటే మరి ఈ వ్యక్తి సూచక్రియలు చేస్తున్నాడు, అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. ఒకవేళ ఇతడు ఇదే విధంగా కంటిన్యూ చేస్తే మరి మొదటికి మోసం వస్తుందేమో, వారిని ఎవరు పట్టించుకోరేమో, అసూయ వచ్చేసింది. అందుకే అతని పైన నింద వేయాలి, అతన్ని బహిష్కరించాలి, ఏదో రకంగా అతని పైన రాజకీయం చేయాలి. ఈరోజు చెప్తున్నాను, మీ మీద ఇలాంటి బురద చల్లే వాళ్ళను దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. హల్లెలూయా. ఎవరైతే ఇప్పటిదాకా మీ జీవితంలో మిమ్మలను తీర్పు తీరుస్తున్నారో వారిని తీర్పు తీర్చే దేవుడు ఈ దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత చదువమ్మా. కాబట్టి వారు మరలా ఆ గ్రుడ్డివానితో, అతడు నీ కన్నులు తెరిచినందున నీవతని గూర్చి ఏమనుకొనుచున్నావని అడగగా వాడు, ఆయన ఒక ప్రవక్త అనెను. ఆయన ఒక ప్రవక్త అనెను. వాడు గ్రుడ్డివాడై ఉండి చూపు పొందేనని యూదులు నమ్మక, చూపు పొందిన వాని తల్లిదండ్రులను పిలిపించి, తల్లిదండ్రులు పిలిపించారు. ఎందుకు? ఏమో ఇక్కడ యేసుక్రీస్తు ఏమో చేసినట్టున్నాడు, నిజంగా ఇతడు గుడ్డివాడు కాదేమో, మరి ఏదో మరి తన శిష్యులను పెట్టి మరి ఈ విధంగా చేశాడేమో అని తెలుసుకోవాలని అతని తల్లిదండ్రులు పిలిచారు. ఏం జరిగింది చదవండి. వాడు గ్రుడ్డివాడై ఉండి చూపు పొందేనని యూదులు నమ్మక, చూపు పొందిన వాని తల్లిదండ్రులను పిలిపించి, చూడండి వారు నమ్మలేదు కనుక తల్లిదండ్రులు పిలిచారంట, గ్రుడ్డివాడై పుట్టేనని మీరు చెప్పు మీ కుమారుడు వీడేనా? అలాగైతే ఇప్పుడు వీడేలాగూ చూచుచున్నాడని వారిని అడిగిరి. అందుకు వాని తల్లిదండ్రులు, వీడు మా కుమారుడనియు వీడు గ్రుడ్డివాడుగా పుట్టేననియు మేము ఎరుగుదుము, ఇప్పుడు వీడు ఎలాగు చూచుచున్నాడో ఎరుగము, ఇప్పుడు వీడు ఎలాగు చూచుచున్నాడో మేము ఎరుగము,
ఎవడు విని కన్నులు తెరిచెనో అదియు మేమెరుగము, అదియు మేమెరుగము. ఎందుకు? ఒకవేళ మేము చూచాము అంటే, ఒకవేళ మాకు తెలుసు అంటే ఏం చేస్తారండి? తీసుకొని వెళ్ళి చెరసాలలో వేస్తారు. కాబట్టి వాళ్ళు ఏమన్నా మాకు తెలియదు, ఎవరో తెలియదు, మేము చూడలేదు. పుట్టుకుట్టివాడు పుట్టిన ముదురుకొని ఇప్పటి వరకు మరి కళ్ళు లేవు చూస్తున్నాడు అంటే మరి చాలా గొప్ప విషయం. హల్లెలూయా. వాళ్ళు ఏమన్నారు చివరికి? అతడు ఇప్పుడు వయసులో ఉన్నాడు కాబట్టి అతన్ని మీరు అడగండి, మాకు తెలియదు అన్నారు. వారు నమ్మలేదు కనుక తల్లిదండ్రులను పిలిచి అడిగి వారు తెలుసుకున్నారు. చదువమ్మా. వీడు వయసు వచ్చిన వాడు వీనినే అడుగుడి తన సంగతి తానే చెప్పుకొనగలడని వారితో అనిరి. అనిరి వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగూ చెప్పిరి. అలాగూ చెప్పిరి. ఎందుకనినా ఆయన క్రీస్తు అని ఎవరైనను ఒప్పుకొనిన ఎడల, ఒప్పుకొనిన ఎడల వానిని సమాజ మందిరములో నుండి వెలివేతుమని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకొని ఉండిరి. కావున వాని తల్లిదండ్రులు, కావున వారి తల్లిదండ్రులు వాడు వయసు వచ్చిన వాడు వానిని అడుగుడనిరి. కాబట్టి వారు గ్రుడ్డివాడయుండిన మనుష్యుని రెండవ మారు పిలిపించి దేవుని మహిమ పరచుము, ఈ మనుష్యుడు పాపి అని మేము ఎరుగుదుమని వానితో చెప్పగా వాడు ఆయన పాపియో కాడో నేనెరుగను, ఒకటి మాత్రము నేనెరుగుదును, నేను గ్రుడ్డివాడనయ్యుండి ఇప్పుడు చూచుచున్నానెను. అందుకు వారు ఆయన నీకేమి చేసెను, నీ కన్నులు ఎలాగూ తెరచునని మరలా వారిని అడగగా వాడు ఇందాక మీతో చెప్పితిని కాని మీరు వినకపోతిరి. మీరెందుకు మరల వినగోరుచున్నారు? మీరును ఆయన శిష్యులగుటకు కోరుచున్నారా ఏమి అని వారితో అనెను. అందుకు వారు నీవే వాని శిష్యుడవు, మేము మోషే శిష్యులము, దేవుడు మోషేతో మాట్లాడినని మేము ఎరుగుదుము కాని వీడెక్కడి నుండి వచ్చినో ఎరుగమని చెప్పి వారిని దూషించిరి. చాలా మాట. మరి ఇక్కడ జరిగినటువంటి సంఘటన మనం చూసినప్పుడు మరి ఇక్కడ వారు మరి ఆయనను ఎలాగైనా సరే పట్టుకోవాలి, అతనిది తప్పు అని చూయించాలి అని వారు ప్రయత్నము చేశారు. కానీ మరి ఇక్కడ గుడ్డివాడు మరి గొప్పగా మరి సమాధానం ఇచ్చాడు. కాబట్టి వారు ఏమి చేయలేకపోయారు. మరి దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఈ లోకములో మనము జీవించినంత కాలము దేవుడు మనకిచ్చినటువంటి చక్కటి జీవితాన్ని మరి క్రీస్తు యేసు నామములో మరి మనము జీవించి మనం ఈ లోకములో నిజ క్రైస్తవులుగా మనము జీవించాలని జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి మనము కూడా వెలుగై ఉండాలి, మన జీవితం కూడా వెలుగై ఉండాలి, మన క్రియలు కూడా వెలుగై ఉండాలి, మన కార్యాలన్నీ కూడా వెలుగై ఉండాలి. పరిశుద్ధమైనవి మరి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు కాబట్టి మనము కూడా పరిశుద్ధంగా జీవించాలని జ్ఞాపకం చేస్తున్నాం. రెండో మాట, అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 2:3 మనం చదువుకుందాం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల, చూడండి ఆయన ఏమిచ్చాడు మనకు? వెలుగునిచ్చాడు. ఏమి ఉండకూడదన్నాడు? చీకటి ఉండకూడదన్నాడు. అందుకనే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఆ చీకటిని తీసివేసి అతనికి వెలుగునిచ్చాడు. వెలుగునిచ్చిన తర్వాత మరి ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు? ఆయనకు సాక్షిగా ఉన్నాడు. వారి కుటుంబం ఎలా ఉంది? ఆయనకు సాక్షులుగా ఉన్నారు, అతనికి మహిమకరంగా ఉన్నారు. మరి ఈరోజు మనము ఎలా ఉన్నాము, మనకు ఎలాంటి అధికారం ఇచ్చాడు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. చదువు. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకుందుము అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను. ఏం చేశారండి ఇక్కడ? ఏం చేశాడంట? ఆయన బోధ చేత ప్రారంభించాడు కదండి, బోధించడం మొదలు పెట్టాడు. చదవమ్మా. దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను. ఏం చేశాడంట? వివిధములైన పరిశుద్ధాత్మ వరములను
అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను వినిన వారి చేత మనకు దృఢపరచెను మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం దేవుడు అన్ని విషయములో ఆయన శ్రేష్ఠుడై ఉన్నాడు అన్ని విషయాల్లో మనిషి కుమారునికి దేవుడు ఇచ్చినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అభిషేకము అది ఎలా ఉన్నది అంటే అమ్మ మళ్ళీ ఒకసారి చదువు మూడు నుంచి ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము అటు రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై ఎలా ఎలా ఆరంభమైందండి ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేత దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను మహత్ కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను చాలమ్మా ఇప్పుడు 5 6 వచనాలు కూడా చూద్దాం మనము మాట్లాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోపరచలేదు చూడండి మనము మాట్లాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోపరచలేదు అయితే ఒకడు ఒక చోట ఇలాగున దృఢముగా సాక్ష్యమిచ్చుచున్నాడు నీవు మనిషిని జ్ఞాపకము చేసుకొనుటకు వాడేపాటివాడు నీవు మనిషిని జ్ఞాపకము చేసుకొనుటకు వాడేపాటివాడు నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు నీవు దేవదూతలకంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేస్తివి నీవు దేవదూతలకంటే వానిని కొంచెము తక్కువగా చేసితివి మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింప చేసితివి మహిమా ప్రభావములతో వానికి కిరీటము నీ చేతి పనుల మీద వానికి అధికారము అనుగ్రహించి నీ చేతి పనుల మీద వానికి అధికారము అనుగ్రహించితివి వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి ఆయన సమస్తమును వానికి లోపరిచినప్పుడు చూడండి ఆయన సమస్తమును వానికి లోపరిచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు చూడండి వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపరచబడుట ఇంకను చూడలేదు కానీ దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము చూడండి ఏం చేశారు ఇక్కడ మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము దేవదూతల కంటే కొంచెమే తక్కువ చేశాడు సమస్తమును ఆయన పాదముల కింద పెట్టేశాడు ప్రతి దానిపైన అధికారమునిచ్చాడు దేవుడు సూచక క్రియలు అద్భుతములు మహత్కార్యములు చేయుటకు దేవుని కుమారుడిగా మనిషి కుమారునికి అధికారం ఇవ్వడం జరిగింది ఈ నరపుత్రుడు దేవుడు దర్శించే నరుడు వాడు ఏ పాటి వాడు కదా దేవుడు దర్శించుటకు ఆ నరుడు ఏ పాటి వాడు అయినా దేవుడు ఆ నరుని దర్శిస్తాడు మరి ఈరోజు మన జీవితంలో మనం అనుకుంటున్నాం క్రైస్తవుడు అంటే ఒక పాపి పాపాత్ముడు పనికిరానివాడు ఎన్నికలేనివాడు దరిద్రుడు కాదు క్రైస్తవుడు అంటే క్రీస్తేసుని ధరించుకున్నవాడు హల్లెలూయ ఆయన చేత అధికారం పొందినవాడు ఆ అధికారము ఎవరైతే క్రీస్తుని అంగీకరిస్తున్నారో వారు కూడా అధికారాన్ని పొందినవారుగా ఉంటున్నారు అంటే ఇప్పుడు క్రీస్తును ధరించుకున్న నీవు దేవదూతల కంటే కొంచెమే తక్కువ చేయబడ్డావు అది నువ్వు గ్రహించాలా మరి నువ్వు ఆ మహిమలోనికి ఎప్పుడు వెళ్తావు నువ్వు ఆ ప్రభావంలోనికి ఎప్పుడు ప్రవేశిస్తావు కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటే దయ్యాలు కొట్టుకుంటాయి పారిపోతాయి వారి మాటకు లోబడతాయి ఎందుకో తెలుసా వారు సమస్తమును నెరవేర్చిన వారై దేవునికి లోబడిన వారై ప్రార్థన చేయించిన వారై సమస్తమును ఒప్పుకొని దేవుని చిత్తానుసారం బ్రతుకుతున్నవారు
అందుకనే వారి మాటకు దురాత్మలు లోపడుతున్నాయి, వ్యాధులు లోపడుతున్నాయి, వారు ప్రార్థించగా స్వస్థతలు జరుగుతున్నాయి. మరి నీ సంగతి ఏంటి? వారి సాక్ష్యం విని అనేకులు మార్మనసు పొందుతున్నారు, మరి నీ సాక్ష్యం ఏంటి? అపవాది అయిన వాడు నిన్ను ప్రశ్నిస్తాడు, ఎందుకో తెలుసా, నీ లోపం ఉంది కాబట్టి, నువ్వు తప్పు చేస్తున్నావు కాబట్టి. అదే నీవు దేవుని రక్తము చేత కడగబడి పరిపూర్ణమైనటువంటి జ్ఞానమును పొంది పరిశుద్ధమైన దేవుని కృపచేత నువ్వు ముందుకు వెళ్తే గనక వాడు నిన్ను చూస్తే చాలు పరిగెత్తుతాడు. హల్లెలూయా. అపవాది నిన్ను చూసి పరిగెత్తుతాడు, ఇదిగో ఇక్కడ వ్రాయబడిన ప్రతి మాటను కూడా నువ్వు అర్థము చేసుకోవాలి. దేవదూతల కంటే నేను కొంచెము తక్కువగా చేశాడు అంతే. యేసుక్రీస్తును, మరి అదే యేసుక్రీస్తు ఈరోజు నీకు కృపనిస్తే నువ్వు ఎలా కాపాడుకోవాలి? నువ్వు దాన్ని ఆ కృపను నువ్వు పాడు చేస్తున్నావు. పాడు చేయడం కాదు, సమయాన్ని వ్యర్థము చేసుకుంటూ పనికిరాని వాటి కొరకు సమయాన్ని పెట్టి మన జీవితాన్ని పాడు చేసుకున్నాం. అయితే ఇప్పుడైనా, ఇదిగో ఇప్పుడైనా నువ్వేమి చేయాలి తెలుసా? సమయము చాలా విలువైనదని తెలుసుకోవాలి. ఆయన ఏమన్నాడు? వెలుగు ఉన్నంత వరకే కదా, నేనున్నంత వరకే ఆయన అంటున్నాడు. మీరు అనుకుంటున్నారు మీ కష్టము, మీ బాధ, మీకున్నటువంటి సమస్యలే. మీరు కనుక దీన్ని అర్థం చేసుకుంటే అవి ఎంతో కాలం మీ జీవితంలో ఉండవు. మీరు పలుకుతే చాలు మీ జీవితంలో ఉన్న నష్టము, కష్టము, బాధ, వేదన, రోగము, మరణము కొట్టివేయబడుతుంది. హల్లెలూయా. ఎంత మహిమ మీలో ఉన్నదో మీరు గుర్తించినప్పుడు మరి ఇవన్నీ కూడా మీ జీవితంలో నుంచి మీరు తీసివేయవచ్చు. చూడండి, ఒక డాక్టర్ ఉన్నాడు. ఒకరి శరీరంలో ఒక వ్యాధి ఉన్నది, ఆ నొప్పితో బాధపడుతూ వస్తున్నాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, డాక్టర్ చూశాడు, కొన్ని పరీక్షలు చేశాడు. చేసిన తర్వాత డాక్టర్ చెప్పాడు ఏమని అంటే, అమ్మా నీ కడుపులో ఒక గడ్డ ఉన్నది, అది చాలా ప్రమాదకరమో, తీసివేయాలి అన్నాడు. ఒకవేళ డాక్టర్ దగ్గర కాకుండా ఇంకెక్కడికి పోయినా కానీ అదేంటో తెలిసేది కాదు, అవునండి. ఎందుకు? ఎందుకు డాక్టర్కి తెలిసింది అంటే, డాక్టర్ ఆ జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు, అవునా కదా. ఆ జ్ఞానాన్ని పొందుకున్నాడు, చదువుకున్నాడు, నేర్చుకున్నాడు, అనుభవంతో తెలుసుకున్నాడు. మరి ఈరోజు నీవు కూడా ఒకవేళ దేవుడిచ్చు జ్ఞానమును గనక నువ్వు పొందుకుంటే, తెలుసుకుంటే, అర్థము చేసుకుంటే, కనిపెడితే దేవుడు నీకు ఆ జ్ఞానముని ఇస్తాడు. హల్లెలూయా. నువ్వు దేనినైనా జయించగలవు, దేనినైనా నువ్వు జయించగలవు, అట్టి జ్ఞానము దేవుడు నీకు ఇస్తాడు. అందుకని ఇక్కడ మన తర్వాత వచనాలు మనం చూద్దాం. ఒకసారి చదువు. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా, చూడండి, అనేకమైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా, వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. మరి మీరందరిని ఏం చేస్తున్నాడు? ఆయన మహిమలోనికి నడిపిస్తున్నాడు, మహిమలోనికి తీసుకొని వస్తున్నాడు. మరి ఎంతమంది మహిమలోనికి వస్తారు? చూడండి, ఇక్కడ ఇంకొక వచనం చూద్దాం. మత్తయి సువార్త 10:1. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెలగొట్టుటకును, నంబర్ 1, అపవిత్రాత్మలను వెలగొట్టుటకు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చాను. ఏమి ఇచ్చాడమ్మా వారికి? అధికారం. ఎందుకు ఇచ్చాడు తెలుసా? తండ్రి అయిన దేవుడు అతనిని కొంచెము తక్కువగా చేశాడు దూతల కంటే, అందుకే ఆ అధికారం అతను కలిగి ఉన్నాడు. అందుకే అధికారము ఆయన శిష్యులకు ఇచ్చాడు. అనేకులను ఆయన మహిమలోనికి ఆయన తీసుకొని వెళ్తూ ఉన్నాడు. ఆ మహిమలోనికి వెళ్ళు వారు, ఇదిగో ఇట్టి అధికారమును వారు కలిగి ఉంటారు. సమస్తము పైన వారు అధికారము కలిగి ఉంటారు, సమస్తము వారి పాదముల కింద ఉంటాయి.
శత్రువు నీ పాదముల కిందకి వస్తాడు. నీ సమస్య, నీ వేదన, నీ కలిగినటువంటి ప్రతి ఒక్క బాధ నీ పాదముల కిందకి వస్తాయి. ఇది నువ్వు తెలుసుకోవాలా, ఇది నువ్వు అడగాల, నువ్వు ప్రార్థన చేయాలా, నువ్వు ఆజ్ఞాపించాలా. హల్లెలూయ. నిజంగా ఇవన్నీ జరగాలి అంటే ఏదో మనము ఆజ్ఞాపిస్తే, ఏదో మనము అడిగితే వచ్చేస్తే అని కాదు. దానికి నీవు నిన్ను నీవు మార్చుకోవాలా, తగ్గించుకోవాలా, దేవుని యొద్ద నిన్ను నీవు సమర్పించుకోవాలా. ఈ 12 మంది శిష్యులు ఆయన పిలిచి వారికి అధికారం ఇచ్చాడు అంటే వారు సమస్తమును విడిచిపెట్టి ఆయన వెంబడించారు కాబట్టి. సమస్తమును విడిచిపెట్టారు, లోకాన్ని విడిచిపెట్టారు, కుటుంబాలను విడిచిపెట్టారు, క్రీస్తును పట్టుకున్నారు. ఆయన మార్గం ఏంటి? ఇదిగో పరలోకము. ఆయన గమ్యం ఏంటి? ప్రజల కొరకు మరణించాలి. అన్నీ చెప్పాడు, అన్నీ తెలుసు వీరికి, అయినా వారు వెంబడించారు. ఒక సమయంలో విడిచిపెట్టి పారిపోయారు, కానీ దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి, దేవుడు వారికి కృపనిచ్చాడు, మహిమనిచ్చాడు, అధికారమునిచ్చాడు కాబట్టి వారు ఈ లోకాన్ని తలకిందులు చేయగలిగారు. హల్లెలూయ, హల్లెలూయ. ఇప్పుడు అదే అధికారమును నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయ. అదే అధికారమును నీకు ఇవ్వబోతున్నాడు ఈరోజు. హల్లెలూయ. దేవుడు అంటున్నాడు, ప్రతి ఒక్కరు కూడా ఆయన శిష్యుల వలె గొప్పగా సూచక క్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు మీ ద్వారా దేవుడు జరిగించబోతున్నాడు. నువ్వు అనుకోవచ్చు, నాకేం సాధ్యమయ్యా, నేనేం చేయగలను అని అనొచ్చు. దేవుడు, నువ్వు ఏమి చేయలేకపోవచ్చు, కానీ నీకు దేవుడిచ్చినటువంటి కృప చేతనే, అధికారము చేతనే నువ్వు సమస్తము చేయగలవు. హల్లెలూయ. ఎంతమంది నమ్ముతున్నారు? దేవుని రాకడ సమీపముగా ఉన్నది కనుక నువ్వు మారుమనసు పొంది, ఇదిగో బైబిల్ చేత పట్టుకొని దేవుని సువార్త చేయడానికి బయలుదేరు. హల్లెలూయ, హల్లెలూయ. నా వల్ల కాదు, నేను చేయలేను, నా వల్ల కాదు, నేను చేయలేను. చదువు రాదు, నేను చదువుకోలేదు, నాకు తెలియదు. దేవుడిస్తాడు జ్ఞానం, దేవుడిస్తాడు జ్ఞానం, దేవుడు బోధిస్తాడు, దేవుడు నడిపిస్తాడు. దేవుడు అధికారం ఇస్తే చాలు, సమస్తము నీకు లోపడతాయి, సమస్తము. యెహోషువ ప్రార్థించినప్పుడు సృష్టి లోపడ్డదండి, సృష్టి లోపడింది. నువ్వెంత నేనెంత, అవునా కదా? నువ్వు గనక దేవుని చిత్తానుసారం ప్రార్థన చేస్తే ఈ లోకం తలకిందులు చేయగలరు దేవుడు. హల్లెలూయ. మోషే నేను నత్తివాడని అన్నాడు కదా, అయ్యా నేను నత్తివాడను, నా వల్ల కాదు, నేనేమి చేయలేను, నేను పోను కదా, హత్య చేసి పారిపోయాను నేను, నా వల్ల ఏమవుతుంది? ఆ మోషే ద్వారా కదా తలకిందులు చేశాడు. దేవుని చట్టం వచ్చింది, పారిపోతున్నావా, ఎక్కడ దాక్కుంటాం, ఎక్కడ దాక్కుంటాం, ఎంతకాలం దాక్కుంటాం, ఎంత దూరం పరిగెత్తుతాం, చాలు అయిపోయింది, 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 అయిపోయింది. సమయము లేదు సహోదరుడా, సహోదరి, సమయము లేదు. వెలుగు ఉన్నప్పుడే, చీకటి రాక మునిపే ఆ వెలుగు ఈరోజు నీకు అనుగ్రహించాడు దేవుడు. ఆ వెలుగును నువ్వు అనేకులకు పంచాలా, అనేకులకు పంచాలా, అనేకుల జీవితాలను చీకటిలో నుంచి వెలుగులోనికి నడిపించాలి. అనేక జీవితాలను చదవమ్మా, 5 నుండి 15 వరకు చదవండి. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకూడి, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకూడదు, సమరయల ఏ పట్టణములోనైనను ప్రవేశింపకుడు గాని ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళాలి. ఇజ్రాయేలు వంశములో నశించిపోతున్న కదా ఆయన గొర్రెల యొద్దకే వెళ్ళాలన్నాడు. చదవండి. వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి. ఏం చేయాలంట? అంటే ఎక్కడికి పోవాలి? దేవుని రాజ్య సంబంధుల దగ్గరికే పోవాలి.
వేరే ఎక్కడ పోవద్దని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. దేవుడు ఏం బోధించాడు, మనం ఏ విధంగా పరిచర్య చేయాలి అనేది మనం తెలుసుకున్న తర్వాతనే పరిచర్యకి వెళ్ళాలి. చదవమ్మా. రోగులను స్వస్థపరచుడి చనిపోయిన వారిని లేపుడి. ఇది నేను చెప్పట్లేదు, నేను చెప్పట్లేదు, ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తు. అంత శక్తి, అంత అభిషేకము నీలోనికి రావాలి కదా. రోగులను స్వస్థపరిచే అభిషేకమును పొందుకోవాలి. ఆయన ఏమన్నా అడుగుతే నేను ఇస్తాను కదా, అడుగుతే నేను ఇస్తాను కదా. ఎట్లా అడగాలి? మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదువుతామా? అడుగుడే మీకు ఇవ్వబడును, అడుగుడే మీకు ఇవ్వబడును, వెదకుడే మీకు దొరుకును, వెదకుడే మీకు దొరుకును, తట్టుడే మీకు తీయబడును, తట్టుడే మీకు తీయబడు. ఎవరు ఎవరు అడగాలి? ఎవరినైతే దేవుడు పిలిచాడో, ఎవరైతే దేవుని సేవ చేయాలనుకుంటున్నారో కదా. నాకు డబ్బులు కావాలి, నాకు బిల్డింగులు కావాలి, కాదు. నీకేం కావాలి? నువ్వు సేవ చేయాలా? పరిచర్య గురించి ఏం కావాలో అడుగు. ఎలా పరిచర్య చేయాలో అడుగు. జ్ఞానం కావాలని అడుగు, అభిషేకం కావాలని అడుగు, స్వస్థత వరం కావాలని అడుగు, దర్శన వరం కావాలని అడుగు. ఏమన్నాడు? అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుగుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. తర్వాత అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తను రొట్టెను అడిగిన ఎడల. చూడండి, మీలో ఏ కుమారుడైనను తన తండ్రిని రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపనడిగిన ఎడల పామునిచ్చునా. మీరు చెడ్డవారై ఉండియు, మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా, పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి. చూడండి, పరలోకమందున మీ తండ్రిని మీరు అడుగుతే అంతకంటే ఊహించిన వాటికంటే కదా ఆయన ఎంతో శ్రేష్టమైనవి మనకి ఇవ్వగలడు. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది అడుగుతారు? నిజంగా చెప్తున్నాండి, క్రైస్తవులు వాక్యము చెప్పడం రాకపోతే, ఇతరులకు బోధించే ఆ యొక్క జ్ఞానము కనుక మీరు సంపాదించుకోకపోతే, ఆ చీకటి మీ జీవితంలో వచ్చేసినట్టే. వెలుగు ఉన్నప్పుడే ఏం చేయమన్నాడు? ఆయన చేసినటువంటి క్రియలు, కార్యాలు, వాటిని అన్నిటి కూడా మనము చేయాలి. నీకు అందుకే ఇచ్చాడు అవకాశం, అందుకే ఎన్నుకున్నాడు నిన్ను కదా. స్వస్థత కోసం నిన్ను ఎన్నుకోలే, నిన్ను స్వస్థపరచడానికి ఆయన రమ్మనులే, ఆ గుడ్డివానికి స్వస్థత ఇవ్వాలని రాలే. దేవుడు మాయమపరచబడాలి. హల్లెలూయా. దేవుడు నువ్వు అడుగుతే ఇస్తాడు, దేవుని రాజ్యము నిమిత్తము నువ్వు వెతికితే దేవుడు తీస్తాడు. ఆయన అద్భుత కార్యాలు ఎన్నో నీ జీవితంలో చేయగలడు. అందుకని ఈరోజు నువ్వు ఏమై ఉన్నావో, ఏమి కావాలనుకుంటున్నావో, ఒక గమ్యము నీకు ఉండాలి. గమ్యము లేని వానిగా మనం వెళ్ళకూడదు. నీకు ఒక గురి ఉండాల కదా, ఒక గురి ఉండాల. ఆ గురి గనక నీకు లేకపోతే నువ్వు ఎంత దూరం ప్రయాణము చేసినా వ్యర్థమే. ఒక దినమున నీవు మర్చిపోతావు, విడిచిపెడతావు, పారిపోతావు. అందుకనే మరి సమయం ఉన్నప్పుడే దేవుడు నీ ఇంటిని చక్కబెట్టబోతున్నాడు, సమయం ఉన్నప్పుడే నీ జీవితాన్ని బాగు చేయబోతున్నాడు. కాబట్టి నువ్వు కూడా ఆయన నీ తట్టు తిరిగినప్పుడు, నువ్వు ఆయన తట్టు తిరిగితే నీ జీవితంలో నువ్వు మార్పు చూడగలవు. ఎంతమందికి అర్థమైందండి? ప్రార్థన చేసేట్లా ప్రార్థన చేయాలి, దేని గురించి ప్రార్థన చేయాలి. మరి వెలుగు ఉన్నప్పుడే మనము ఆ వెలుగు సంబంధులంగా ఉంటూ, ఆ వెలుగు ఉన్నప్పుడే మనం వాటిని చేయాలి. ఎందుకంటే చీకటి వస్తే మనం ఏమి చేయలేము అని లేఖనం సెలవిస్తుంది. చీకటి అనగా అపవాది యొక్క రాజ్యానికి సాదృశ్యము, వెలుగు అనగా క్రీస్తు రాజ్యానికి సాదృశ్యం. మరి ఆయన ఉన్నప్పుడే, ఆయన మనతో ఉన్నప్పుడే, అనగా ఈ కృపాకాలం ఉన్నప్పుడే, ఈ కృపావాక్యము ఉన్నప్పుడే మనము మన జీవితాలను మనము సిద్ధపరచుకోవాలి. సమయాన్ని వ్యర్థపరచుకోకుండా మనము ఆ గుడ్డితనంలో ఉండి
ఇంకా బయటికి రాకుండా ఉండకూడదు. కళ్ళు ఉండి చూడలేని స్థితిలోనికి వెళ్ళకూడదు. కళ్ళు ఉండి చూడలేని స్థితిలో నువ్వు ఉండకూడదు. నీ కళ్ళు ఉన్నాయి కానీ నీ మనోనేత్రాలను దేవుడు ఈరోజు తెరవబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నజరేయుడైన యేసు నామములో ఈరోజు నుండి నేను దేవుని కుమారుడను, కుమార్తెను, నా జీవిత కాలమంతా కూడా వాక్యానుసారము దేవుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞానమును బట్టి వెలుగు ఉన్నంత వరకు నేను వాక్యానుసారముగా నేను జీవిస్తాను, అనేకులను వెలుగులోనికి నడిపిస్తాను, వెలుగులోనికి నడిపిస్తాను. నేను వెలుగై ఉన్నాను. యేసుక్రీస్తు చెప్పాడు, నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాను, ఆ వెలుగు ఈరోజు నాలో ఉన్నది. ఎందుకంటే ఆయన నా యందు ఉన్నాడు, నేను ఆయన యందు ఉన్నాను, కాబట్టి ఆ వెలుగు నాలో ఉన్నది. కాబట్టి నాలో ఉన్న వెలుగు అనేకులకు వెలుగునిస్తాయి. కాబట్టి ఈరోజు నుండి ఒక ప్రత్యేకమైనటువంటి తీర్మానం నేను తీసుకుంటున్నాను. చెప్పాలందరూ, నేను తీర్మానం తీసుకుంటున్నాను, నేను దేవుని కొరకు పనిచేస్తాను, పనిచేస్తాను, దేవుని రాజ్య నిమిత్తము పనిచేస్తాను, దేవుని సువార్తను ప్రకటిస్తాను, అనేకుల కొరకు ప్రార్థిస్తాను, రోగుల కొరకు ప్రార్థిస్తాను, మరణ పడక మీద ఉన్న వారి కొరకు ప్రార్థిస్తాను, రక్షణ కొరకు ప్రార్థిస్తాను, నశించిపోయే వారి కొరకు ప్రార్థిస్తాను. దేవుని రాజ్యము ఈ భూమి మీదకి వచ్చేకు ప్రార్థిస్తాను. ఈరోజు మొదలుకొని నా జీవిత కాలమంతా కూడా ఆ దేవునికి సాక్షిగా బ్రతుకుతాను. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ దినము నుండి మీ జీవితములో దేవుడు అద్భుతమైన విశ్వాసమును, అద్భుతమైన జ్ఞానమును, సూచక క్రియలు చేయుటకు, మహత్కార్యములు చేయుటకు, రోగులను స్వస్థపరచుటకు, వ్యాధిని స్వస్థపరచుటకు, మరణ పడక మీద ఉన్న వారిని లేపుటకు, సువార్త ప్రకటించుటకు దేవుడు మీకు ఇచ్చిన అధికారమును దేవుడు బహుగా మీ పైన కుమ్మరించును గాక. ఆమేన్, 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 ఆమేన్.